హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మీరు మీకు 8వ మరియు 9వ తరగతి విద్యార్థులకు ఇచ్చినటువంటి ట్యాబ్స్లో స్విఫ్ట్ చార్ట్ అనేటువంటి ఒక యాప్ ఉంది కదా, ఆ యాప్ని ఏ విధంగా వినియోగించాలి అన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఆ స్విఫ్ట్ చార్ట్ అన్న యాప్ని ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇంగ్లీషు, హిందీ, ఇంగ్లీష్ అనేటువంటి ఒక ఐకాన్ పైన మనం టచ్ చేయగానే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు అని ఇంకొక లాంగ్వేజ్ కూడా కనిపిస్తుంది. వీఆర్ కంఫర్టబుల్ విత్ ద ఇంగ్లీష్, రైట్? కనుక ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇంగ్లీష్ని డిఫాల్ట్గా ఇంగ్లీష్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అలాగే ఉంచేద్దాం. ఇక్కడ కింద మనకు బ్లూ కలర్లో కంటిన్యూ బటన్ని క్లిక్ చేయగానే మనకు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయమని ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఇందులో మన ఫోన్ నెంబర్ని, మీకు మీ మదర్దైనా సరే ఫాదర్దైనా సరే ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఓకేపై క్లిక్ చేయగానే సెండ్ ఓటీపీ అని బ్లూ కలర్లో ఒక చిన్న బాక్స్ కనిపిస్తూ ఉంటుంది, దానిపైన క్లిక్ చేద్దాం. మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ఆ యొక్క స్విఫ్ట్ చాట్ యాప్ అన్నది ఓపెన్ అవుతుంది. స్విఫ్ట్ చాట్ యాప్లో మీకు ఇక్కడ మాకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మీకు ఏమీ కనిపించవు, ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కింద చూడండి చాట్, బోర్డ్ స్టోర్ అని రెండు ఉంటాయి. ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేసినవి కాబట్టి నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఈ స్విఫ్ట్ చాట్ని ఏ విధంగా ఉపయోగించాలి అని తెలుసుకోవాలనుకుంటే ముందుగా బోర్డ్ స్టోర్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్నటువంటి బోర్డ్ స్టోర్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు రకరకాల బోర్డ్స్ అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్స్ యు మైట్ లైక్ అని కొన్ని బోర్డ్స్, అదేవిధంగా ఫైండ్ బోర్డ్స్లో ఇక్కడ ఆల్ బోర్డ్స్ లైక్ భగవద్గీత, రామాయణ, ఒలింపియాడ్ క్విజ్, బయోబడ్డీ, కెమిస్ట్రీ కంపానియన్, సైన్స్ సెంటర్, ఏంటి బోర్డ్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. చాలా యూస్ఫుల్గా మీకు ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే లేదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు రేపు 10th అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ బయోబడ్డీస్ అనేది తీసుకుంటున్నాను. సో బయోబడ్డీ అని తీసుకోగానే మీకు ముందుగా హాయ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు ఓపెన్ చేయని ఒక బోర్డ్ని చూపిస్తాను ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ కంపానియన్, దీన్ని క్లిక్ చేయగానే ఏ బోర్డ్ క్లిక్ చేసినా కూడా మొదట ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత లెట్స్ గో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ గో అని క్లిక్ చేయగానే ఇక్కడ హాయ్ అని మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ హాయ్ని అదేవిధంగా సెండ్ చేయాలి. సెండ్ బటన్ ఇటువైపు ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. సెండ్ చేయాలి. సెండ్ చేయగానే చూడండి, మనం హాయ్ అనగానే మనకు గ్రీటింగ్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ కంపానియన్, యూఆర్ న్యూ ఏఐ పవర్డ్ కంపానియన్ ఫర్ ఆల్ థింగ్స్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి సంబంధించిన విషయాలన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ రెడీ అని చెప్పేసి కెమిస్ట్రీ కంపానియన్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూ హ్యావ్ 10 ఫ్రీ క్రెడిట్స్ ఇన్ యువర్ అకౌంట్ టు క్విక్ స్టార్ట్ యువర్ ఎక్స్ప్లెనేషన్, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ టుగెదర్ అని చెప్పి మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్ట్ డిజాల్వింగ్ ఆన్ వాటర్, అంటే ఇది ముందుగానే కొన్ని క్వశ్చన్స్ని మీకు ఇస్తుంది. లేదు, వాట్ ఈజ్ అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ అబౌట్ యాసిడ్ అండ్ బేసిస్, మనకి ఈ 3 కాదు ఇంకొకటి ఏదో కావాలి. సో ఆస్కే క్వైరీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ అని ఉంది కదా, దానిపైన ఈ 3 అయితే వీటిని క్లిక్ చేయొచ్చు. లేదా ఆస్కే క్వైరీ ఎప్పుడైనా కానీ కొత్తగా ఏదైనా అడగాలి, క్వశ్చన్ అడగాలి, మీకు ఇక్కడ కావాల్సిన క్వశ్చన్ ఇక్కడ లేదు అంటే ఆస్కే క్వైరీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ అని క్లిక్ చేయగానే రెడీ టు డైవ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ కెమిస్ట్రీ అండ్ ఐ విల్ అన్వీల్ ద మిస్టీరియస్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ రియాక్షన్స్ ఫర్ యూ అని వచ్చింది. వెంటనే మనం ఇక్కడ మన టెక్స్ట్ ఓపెన్ చేసుకుని, టెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుని మన క్వశ్చన్ని మనం టెక్స్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్ అని అడిగాను. ఎక్స్ప్లెయిన్ కెమికల్ బాండింగ్ అని క్వశ్చన్ చేసి దాన్ని వెంటనే ఇటువైపు ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి సెండ్ బటన్ క్లిక్ చేయగానే జస్ట్ హ్యాంగ్ టైట్ ఫర్ ఎ మూమెంట్ వైల్ ఐ వర్క్ మై మ్యాజిక్ అని చెప్పి కొద్దిసేపు వస్తుంది. వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, కెమికల్ బాండింగ్ సంబంధించిన ఆన్సర్ మొత్తం మీకు వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తుంది. దానితో పాటుగా కొన్ని వీడియోస్ని కూడా అది ప్రపోజ్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోస్ని కూడా కొన్ని ప్రపోజ్ చేసి మీకు అందిస్తుంది. సో వాటిని ఉపయోగించుకొని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ టెక్స్ట్ మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ వీడియోస్ ద్వారా అర్థం చేసుకోమని అడుగుతుంది.
ఇంకా ఆస్క్ అనదర్ క్వైరీ, ఐ హ్యావ్ ఏ ఫాలోఅప్ క్వశ్చన్. ఇక్కడ కెమికల్ బాండింగ్ కాకుండా ఇంకేదైనా అడగాలి అని అనుకుంటే ఆస్క్ అనదర్ క్వైరీ పైన క్లిక్ చేస్తారు. లేదు దీనికి సంబంధించి కెమికల్ బాండింగ్ సంబంధించే మీకు ఒక ఫాలోఅప్ క్వశ్చన్, సారీ ఒక ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే కనుక కింద ఉన్నటువంటి ఐ హ్యావ్ ఏ ఫాలోఅప్ క్వశ్చన్ అని దీనికి సంబంధించే అడుగుతారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఫాలోఅప్ క్వశ్చన్ అన్నారనుకోండి. సో వాట్స్ యువర్ ఫాలోఅప్ క్వశ్చన్ ఫైర్ అవే అని చెప్పి వెంటనే అడుగుతుంది. సో మనం దీనికి సంబంధించి గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అన్నాం అనుకోండి. కోవలెంట్ బాండ్ అని క్లిక్ చేశాను. నేను క్లిక్ చేయగానే ఆ కోవలెంట్ బాండ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో మనకు వెంటనే మెసేజ్ అనేది వస్తుంది. సో ఇది ఎందుకంటే ఇది ఒక యాప్ ఎలా పనిచేస్తుందంటే చాటింగ్ లాగానే. సో మనకి ఇక్కడ అన్నోన్ ఏఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఆన్సర్స్ ఇచ్చేటువంటి ఒక చాటింగ్ యాప్ ఇది. దీన్నే మనం స్విఫ్ట్ చాట్, అందుకనే దీన్ని స్విఫ్ట్ చాట్ అని అంటాము. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిందో. సో మీకు ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా మీరు యూ కెన్ నో మోర్ అండ్ మోర్ అబౌట్ ద టాపిక్స్. సో ఈ విధంగా ఇలా మన డౌట్స్ క్లియర్ చేసుకున్నాక వీ కెన్ గో బ్యాక్ బై క్లికింగ్ ఆన్ ద బ్యాక్ బటన్. సో ఈ విధంగా మనం స్విఫ్ట్ ఫిజిక్స్, స్పెల్ బీ, ఇంకా వర్డ్ హంట్ అన్నది ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. ఇదైతే వర్డ్ హంట్లో మీకు పజిల్స్ ఇస్తుంది. ఈ పజిల్స్ ఇచ్చి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పజిల్ ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ హాయ్ అని అడుగుతుంది. హాయ్ అని క్లిక్ చేయగానే ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి అంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఏ ఏజ్ మీరు అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ 3 to 9 అని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను ఆన్సర్ రాయాలి, రాయకుండా వెళ్ళడానికి లేదు. దీనికి ఇంకా ఆన్సర్ రాయలేదు కాబట్టి నాకు నెక్స్ట్ రాలేదు. లేదంటే అది ఏజ్ అన్నీ అడుగుతుంది. దాని ద్వారా మనం ఈ గ్రిడ్ కార్డ్ అనేది వస్తుంది, దీన్ని ఉపయోగించుకొని మనం పజిల్స్ని సాల్వ్ చేయడం నేర్చుకోవచ్చు. సో ఇది వర్డ్ హంట్, చాలా బాగుంటుంది. జీకే ఛాలెంజ్, ఇలా ఏదైనా సరే మీరు ట్రైఅవుట్ చేయొచ్చు. ప్రతి ఒక్క 8th క్లాస్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్, ట్యాబ్స్ రిసీవ్ చేసుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ స్విఫ్ట్ చాట్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు నేర్చుకున్న విషయాన్ని ప్రతిరోజు అట్లీస్ట్ 1 to 5 questions ఒక 2-3 boards నన్న మీరు ఉపయోగించాలి. కాబట్టి మీరు ఏదైనా సరే ప్రతిరోజు ఒక 5 questions ఈ చాట్లో అడిగి కొత్త విషయాలను నేర్చుకోవాలి అన్న ఉత్సుకతతో ఈ స్విఫ్ట్ చాట్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉపయోగించి మంచి నాలెడ్జ్ని సంపాదించుకోగలుగుతున్నారు గలుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.